డబ్బింగ్ విషయానికి వస్తే డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఇన్ఛార్జిగా ఉండి ఇంత లైఫ్ లీడ్ చేసినప్పుడు ఈ అప్పులు కడుతున్న సందర్భంలోనూ లేకపోతే ప్రొడ్యూసర్ అప్పులు ఇప్పుడు పాయింట్ ఏంటంటే డబ్బులు అడగాలనుకున్న మనసు సరణకు వచ్చేస్తాడు నన్ను చూస్తాడు ఏడుకొండలు మంచివాడేనే ఎప్పుడు సరేలే చూద్దాం మనిషి మంచివాడే కానీ అందుకని నా కథ నేనే రాసుకున్నాను ఏడుకొండలు క్యాప్షన్ కూడా నాదే మనిషి మంచోడే కానీ అని కానీ తర్వాత ఏముంది అది ఎవరికి ఇష్టం వచ్చిన పూర్తి పెట్టేసుకోవచ్చు అంటే అన్ని కాదు మళ్ళీ ఒకటి రెండు ప్రాజెక్టులే నేను కొన్ని వందలు చేసి ఉంటాను దాంట్లో ఒకటి రెండు ప్రాజెక్ట్స్ ఒకటి రెండు కలిసిన పది మంది కలిసిన ఆ రెండు ప్రాజెక్టుల కోసమే మాట్లాడలేదు తప్ప మూడు ప్రాజెక్టు కోసం మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు అంత గ్యారంటీ ఇవ్వగలను నేను రెండు మూడు ప్రాజెక్టులు అట్లా ఉంది మీరు అన్నట్టు ఈ కరోనాకు ముందు ఒక సంవత్సరం ముందు కొట్టింది దెబ్బ నాకు ఆ తర్వాత కరోనా వచ్చి అందరినీ కొట్టింది కాదు మీతో పాటు అందరు వచ్చినారు కదా అలా అయితే ఇంత పెద్ద ప్రాసెస్లు లో రాకుండా ఉండాల్సిందేమో డబ్బింగ్ చెప్పడం ఇన్ఛార్జ్ కావడం ఇది కాకుండా ఇంకేదన్నా తీసుకొని ఉండాల్సిందేమో అని ఏ రోజైనా అనిపించిందా అలా ఏమనిపించదు కానీ మాకు డబ్బింగ్ నేర్పించాలనేది ఇదివరకు నేను చాలామంది స్టూడెంట్ నిజం అనమాట వారు చెప్తే బాగుంటుంది నేను గారి దగ్గర శిక్షణ పొందానంటే అంటే వారంతట వారే వచ్చారు నేను డబ్బింగ్ చెప్పించేవాడిని అలా విధంగా నేర్పించాను మెదిగా గురుజీ గురూజీ అంటారు నేను అందరినీ జీ అనే పదం ఎక్కువ ఉపయోగిస్తుంటాను నేను అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే కృష్ణ విష్ణుప్రియజీ వెంకటజీ అది అంటాను అనమాట ఆ కామన్ చేసిన వాడిని అందుకని నన్ను గురూజీ అంటారు ఓకే అంతేగాని ఇప్పుడైతే ఈ ఫీల్డ్ ఎందుకు వచ్చానని ఇప్పుడు ఉండదు కోరుకున్న ఫీల్డ్ కదా కోరుకున్నది బాగా కోరుకున్నది ఐదు సంవత్సరాలు సఫర్ అయినటువంటి దాంట్లో ఉన్నాను ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి చెప్పాలి డబ్బింగ్ ఇంకా డబ్బులు ఎక్కువ అనుకున్నాను నేను డబ్బు సంపాదించాలంటే ఇక్కడ కాదని ఈ మధ్య తెలిసింది నాకు అందుకని రియల్ ఎస్టేట్లో కూడా అడిగట్టాను ఇక్కడ వెంచర్సు వేల ఎకరాలు లక్షల ఫ్లాట్లు ఒక పాయింట్ డబ్బింగ్ గురించి మాట్లాడదాం ఈ డబ్బింగ్ కూడా బాగుందని చెప్తుంది మీరు కూడా తీసుకోండి తప్పకుండా అది ఒక్క ఫ్లాట్ అంతే ఒక లక్ష వస్తుంది అనమాట నాకు రియల్ అదేదో బాగుంది అనిపించింది మధ్య కాలంలో నాకు డబ్బింగ్ అంటే కూడా అనిపించింది అది హెచ్ఎండి లేదు విషయం చెప్పాలి నాకు డబ్బింగ్ లో ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయని ఏడుకొండలు గారు అన్నారు ఆ స్టేట్మెంట్ తీసుకున్నాం డబ్బింగ్ తో డబ్బులు విపరీతంగా సంపాదించొచ్చు అని చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఇంటర్వ్యూస్ లోనూ స్టేజ్ మీద ఆన్ స్టేజ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి మీరే అన్నారు ఐదు మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు అని ఐదు వందల మందికి సరిపడా వర్క్ ఉందా లేదా మేడం అందరికీ ఉంది ఇక్కడ వర్క్ కాకపోతే ఈ మైక మహాతల్లి ఉంది కదా కొందరు వయసుని యాక్సెప్ట్ చేస్తుంది అది భగవంతుడు ఉంటాడు అనమాట అది కొంతమంది వయసును బాగా తీసుకుంటుంది మీరు చూడండి మీరు ఆర్సీఎం గారే అన్నారు ఒక మాట ఆయన ఎన్ని ప్రాజెక్టులు చెప్తున్నాడు ఆయన ఎన్నైనా ఆయన చెప్తున్నారు మరి ఏంటి మరి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే కొందరున్నారు వాళ్ళు చెప్తున్నారంటే అదే కావాలని కోరుకోవడం వల్ల వారికి ఎక్కువ వర్క్స్ వస్తాయనమాట ఆ విధమైన బ్రాండ్ మీరే తయారు చేసుకోవాలి ఓకే ఏదో రకంగా ఇప్పుడు ఎన్టీ సినిమాల్లో నేను బొబ్బుల అంటే అల్లు రావలింగ గారు కూడా నేను బొబ్బుల పిల్లని ఏదో అన్నాడు ఆయన మార్కులు ఆయన ఎంత పడ్డాయో అల్లు రావలింగ గారు కూడా అంటే అంతే మార్కులు పడ్డాయి విపరీతంగా క్లాప్స్ కొట్టి విపరీతమైనటువంటి నవ్వులు నేను అల్లు రావలింగ గారు కూడా బాగా ఇస్తే ఇష్టపడతాను నేను ఎంపిక చేస్తూ పాటలు పాడేవాడిని అనమాట ఆయన కూడా ఓకే సో ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే ఈ వచ్చే ఆర్టిస్టులు వాళ్ళ ఓన్ బ్రాండ్ వాళ్ళ మార్కెట్ని వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి చేసుకోవాలి ఒక క్యారెక్టర్ ఉంటుందమ్మా సినిమాల్లో కూడా ఏంటి డబ్బింగ్లో కూడా ఏంటి ఆ క్యారెక్టర్ ఎవరు చెప్పారు అనేటట్టు రావాలి అనేటట్టు రావాలి ఇది ఎవరు చెప్పారు అది అంతవరకు మీరు స్ట్రగుల్ పడాల్సిందే ఒక క్యారెక్టర్ వన్ ఫైన్ డే పడుతుంది మీకు అప్పుడు తననే పిల్లవండి విష్ణు ప్రియని పిలవండి దీనికి అంటారు అలాంటి రోజు వచ్చేదాకా వీళ్ళు కష్టపడాలి అంతవరకు వీళ్ళు కష్టపడాలి వచ్చే అప్కమింగ్ డబ్బింగ్ ఆర్టిస్టులకి ఒక ఇన్ఛార్జిగా ఏడుకొండలు గారు ఏం చెప్తారు ఇక్కడ ఏంటంటే ఎవరికైనా అవకాశాలున్నాయమ్మా ఖచ్చితంగా ఉన్నాయి ఇది వరకు చెప్పాలంటే ఒక తెలుగే ఉండేది ఇంకొకటి ఉండేది కొంచెం స్లాంగ్ మాట్లాడినా వేరే ఉండేది ఇప్పుడు అలా కాదు పాన్ ఇండియా అయిపోయింది మొత్తం అంతా కూడా ఎన్నో అవకాశాలు ఇక్కడ ఇప్పుడు హిందీ నుంచి తెలుగులోకి వస్తున్నాయి తమిళ నుంచి తెలుగులోకి వస్తున్నాయి కన్నడ నుంచి తెలుగులోకి వస్తున్నాయి మలయాళం నుంచి ఇది కాకుండా టర్కీ నుంచి చైనీస్ నుంచి మీరు అసలు ఏ భాష అని చెప్పక్కర్లేదు ఏది వచ్చినా కూడా మా దగ్గరికి వస్తుంది మాకేం తెలుసు అంటే తెలుగు తెలుసు తెలుగు కరెక్ట్గా తెలిస్తే చాలు ఆ రైటర్స్ వేరే ఉంటారు నా దగ్గర కూడా నలుగురు రైటర్స్ ఉంటారు మా జేజమ్మని పిలుస్తాం కృష్ణవేణి గారు అద్భుతంగా రాస్తుంది ఆవిడ అద్భుతం అసలు మేము ఇన్ఛార్జ్గా కూర్చున్నా ఇంజనీర్ కూర్చున్నా ఆవిడ స్క్రిప్ట్ వాళ్ళు చదివనుకోండి అలా కూర్చుంటుంది అంత డైలాగ్ వెళ్ళి అంత మంచి రైటర్ ఆమె నాకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా వారి చేత రాయించేవాడి ఇదివరకు వెన్నెల గంటకరి శిశువులు రాజశేఖర్ గారు అని అలా కొంతమంది ఉండేవారు వారి చేత పెద్ద పెద్ద రైటర్స్ ఉండేవారు వారందరూ కూడా యరహర మహాదేవి కూడా వీరందరి పేరు తలుచుకోవాలి నేను వీరందరూ నలుగురు రైటర్లు వాళ్ళు ఓకే వాళ్ళంతా రాసినప్పుడు హిందీ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు రాసి ఇచ్చిన దాన్ని సపోజ్ తిను అని రాశారనుకోండి నా ఇష్టం నేనేం చెప్పించుకుంటాం అనేది ఇన్సార్జ్గా నా ఇష్టంతో ఉండేది ఇది యినా అనొచ్చు భుజించిన అయినా అనొచ్చు ఆరగించిన అయినా అనొచ్చు స్వీకరించిన ఆయన అనొచ్చు గ్రహించిన అయినా అని కూడా అనొచ్చు ఎవరికి ఏ పదం ఎక్కడ ఏ సూపర్ లీట్ డిగ్రీ ఎవరికి ఉపయోగించాలనేది డబ్బింగ్ ఇంచాల్సి నేను చేసిన పని ఓకే దేవతలు మాట్లాడుకునే భాష ఒక రకంగా ఉండేది అవును రాక్షసులు చెప్పేది ఒకటి ఉండేది అందులో మాములు మామూలు మనుషులు మాట్లాడేది ఒకటి ఉండేది మీకు అర్హర్ మహాదేవులు అవన్నీ కూడా మీకు కొంచెం మార్చుకొని రాసుకున్నది మాత్రం నేను దేవి అంటే గ్రహించు దేవి అంటే తిన్నాడని అర్థం ఓకే స్వీకరించాను తిన్నా అవును ఇప్పుడు మీరు చెప్పిన వాడు నేను సీరియల్లో చాలాసార్లు సార్లు పరమేశ్వరుడు చెప్తున్నప్పుడు విన్నాను సార్ ఆయన మీరు గ్రహించి తీసుకోండి అది చెప్తారా గ్రహించడం అనే వర్డ్ శివుడి క్యారెక్టర్ చాలా సార్లు చెప్పారు ఎక్కువ అలా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాట్లాడేది ఒకటి ఉండేది ఓకే అలాగే ఋషివర్యులు మాట్లాడేది ఒకటి ఉంటుంది మామూలుగా మామూలు మనుషులు మాట్లాడుకునేది ఇంకొక స్లాంగ్ మళ్ళీ రాక్షసులు ఒకసారి దీంట్లో మా టీవీ నుంచి ఒక ఒక కంప్లైంట్ ఒకటి వచ్చింది నాకు ఓ సందర్భం ఈ సీరియల్కి ఎలుక మాట్లాడుతుంటే ఒకటి వచ్చింది ఒక ఆయన ఫోన్ చేసి ఏడుకొండలు గారు అంటే కంప్లైంట్ కాదు ఒక అభినందనే అనాలి ఏమో దాన్ని మెట్లమా మెట్లమా అంటదనమాట ఎలుక అసలు అతను అనమాట నన్ను ఎలా అనిపించింది నీకు మిత్రమా అని చెప్పించాలి కదా మెట్లమా ఇది ఆలగించ మెట్లమా అంటుంది నీ నీకు మెట్లమా అంటుంది మెట్లమా మెట్లమా అంటే ఏంటంటే ఎలా చెప్పించగలగా నువ్వు అంత పర్టికులర్గా అడిగారు కరెక్ట్ చేస్తే ఆ ఆర్టిస్ట్కి నత్తి ఓకే అంటే ఆయన బాబు అనమాట ఇప్పుడు ఇప్పుడు హీరో అయిపోయాడు అలా అది నాకు అంటే సమయాన్ని ఉపయోగించుకొని అదే ఇన్ఛార్జ్ చేయవలసిన పని ఏ క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారు అంటే చూసుకుని ఆ నత్తిని కూడా ఉపయోగించుకొని చెప్పించిన సందర్భం చెప్తున్నాను మీకు అది అవతల వారు అభినందించారు వచ్చి ఉంటారు కదా దాంట్లో కూడా ఫస్ట్ మెట్ అలా అనిపించలేదు ఎలా అనిపించావంటే నేను అన్న అసలు ఎలా మాట్లాడతుందా అని అడిగా లేదు కదా అంటే చిన్న చిన్నపిల్లడు కాబట్టి మాట్లాడించానంటే అన్నాను ఒప్పుకున్నారు ఓకే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు